నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పాలిచ్చే తల్లులందరికీ కూడా, పాలు ఇవ్వబోయే గర్భవతులందరికీ కూడా, పాలు ఇవ్వడం వల్ల నా అందం పోతుంది అనేది చాలా అపోహ. పాలు ఇవ్వడం వల్ల మీ అందం రెండింతలు అవుతుంది. అది మటుకు నూటికి నూరు పాళ్ళు. ఒక డాక్టర్గా నేను పేపర్ మీద మీకు రాసి ఇవ్వగలను. పాలు ఇవ్వని తల్లికి ఆమె తిన్న ఆహారం అంతా కూడా కొవ్వు పదార్థాల్లాగా పేరుకుపోయి ఆమెకి ఏమవుతుందంటే, ఈ రోజును ప్రొజెస్ట్రాన్ ప్రొలాక్టిన్ ఇవన్నీ కూడా పాలు మన ఒళ్ళులో బయట రావడానికి, పాలు బాగా వృద్ధిలో ఉండడానికి ఉపయోగపడే హార్మోన్స్ అంతా ఎక్కువైపోయి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది పాలు ఇవ్వకుంటే. మళ్ళీ కొవ్వు పదార్థాలు పేరకపోయి ఒబిసిటీ ఊబకాయం వస్తుంది. ఇంకొకటి ఏమవుతుందంటే, ఆమెకి వెయిట్ ఎక్కువ అయిపోవడం వల్ల హార్ట్ డిసీజెస్ వస్తాయి, బీపీ వస్తుంది. అదే పాలు ఇచ్చే తల్లికి ఆమెలో అడిషనల్గా పేరుకుపోయిన ఫ్యాట్ అంతా కూడా డిజాల్వ్ అయిపోయేసి ఆమె చక్కని రూపం వస్తుంది, అందం రెండింతలు అవుతుంది. ఇంకోటి, ఎందుకు అందం పోతుంది అనే అపోహలోకి వెళ్ళారంటే, కొంతమంది పాలు ఇచ్చే పద్ధతి, వాళ్ళు కూర్చునే పొజిషన్లో మార్పులు ఉండడం వల్ల, వాళ్ళు బిడ్డ మీద వంగి తల్లి పాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, స్పైన్ అంతా కూడా ఇట్లా వంగిపోయి వాళ్ళకి ఒక గూనిలాగా స్పైన్ దెబ్బతినడం వల్ల అందం పోయింది అనే భ్రమలోకి పోతారు. దానికి మీరు పాలు ఇవ్వడం ఆపకూడదు. మీరు గోడకి బాగా నిటారుగా గోడకు ఆనుకొని కాలు చాపుకొని బిడ్డని మోచేతి మీద పెట్టుకొని పాలను కరెక్ట్ పొజిషన్లో ఇచ్చినారంటే మీ అందం రెండింతలు అవుతుంది. ఇంకొకటి ఏమంటే, వక్షోజాలకి క్యాన్సర్, ఇప్పుడు మనకు భారతదేశంలో ఉండే క్యాన్సర్స్లో గర్భవతులకి గర్భ సంచుల క్యాన్సరు, నోటి క్యాన్సరు, ఈ రొమ్ము క్యాన్సర్లో ఫస్ట్ రొమ్ము క్యాన్సర్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఉద్యోగస్తులు ఉద్యోగాల వేటల్లో పడి టైం లేక బిడ్డలకు పాలు ఇవ్వటం లేదు, కొంతమంది అందం పోతుందని ఇవ్వటం లేదు, ఇలాగ సో మెనీ కారణాలు. ఇవన్నీ కూడా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్తో రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు పాలు ఇచ్చే తల్లి అన్ని రకాల అందము ఆరోగ్యము కూడా నూటికి 100% వస్తుంది. తల్లి పాల బ్యాంకింగ్ మిల్క్ బ్యాంకింగ్ ఐ బ్యాంకింగ్ లాగా, మళ్ళీ ఆర్గాన్ డొనేషన్ బ్యాంకింగ్ లాగా, ఇలాగ అన్ని బ్యాంకింగ్ లాగా మిల్క్ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ కూడా పెడతా ఉన్నారన్నమాట. దీన్ని బట్టి మన అందరు తెలుసుకోవాల్సింది ఏమంటే, తల్లి పాలతో చాలా 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 రకాల తల్లికి బిడ్డకి కూడా శ్రేయస్కరం. అందం అనేది ఎట్టి పరిస్థితుల్లో తిరగదు, ఇంకా పెరుగుతుంది. ఇది మటుకు సత్యం. డబ్బులు ఉన్నాయి కదా అని, డబ్బులు లేని వాళ్ళు కూడా అప్పు చేసైనా సరే పెద్ద పెద్దగా బొమ్మలు, ఆ డబ్బా పాల మీద ఉండే బొమ్మ, దాని మీద బొత్తుగా బుద్ధిగా చప్పిగా ఉండే పిల్లల బొమ్మలు చూసి కొనుక్కొచ్చి డబ్బులు పెట్టి పోస్తూ ఉంటారు. ఒక డబ్బా ఒక్కొక్కసారి 1200, 2000, 1000 రూపాయలు అలా ఉంటాయి. అవి ఏమంటే, సమపాలల్లో కలపాలి, సమపాలల్లో ఇవ్వాలి. తల్లి పాలు అరిగినట్టుగా డబ్బా పాలు అరగవు. సమపాలల్లో వాళ్ళు దాని మీద ఎక్స్ప్లెనేషన్ రాసి ఉంటారు, వీళ్ళకి అవ్వకుండదు. ఆ పాలు తక్కువ నీళ్లు తక్కువ వేసి పొడి ఎక్కువ వేయడం, పొడి తక్కువ వేసి నీళ్ళు ఎక్కువ, దీంతో మోషన్స్ ఫస్ట్తోనే బిడ్డకి ఏమి అరిగించుకునే శక్తి ఉండదు. పేగు ఎంత మెత్తగా ఉంటుందంటే సున్నితమైన విచ్చుకున్న పువ్వు లాగుంటుంది. ఆ పువ్వు మీద ఈ హార్డ్ పాలుపై పడితే ఆ పేగంతా విలవిలలాడుతుంది. అదే తల్లి పాలు పడితే గర్భంలో ఎలాగ బిడ్డ అయితే సంతోషంగా ఉన్నిందో, ఎంత వెచ్చగా ఎంత చక్కగా ఉన్నిందో, ఎంత హ్యాపీగా ఏ చీకు చింత లేక, అలాగా తల్లి పాలు తాగిన బిడ్డకి పేగులు అంత హ్యాపీగా ఉంటాయి. అదే బుడ్డి పాలు తాగిన బిడ్డకి ఆ హ్యాపీనెస్ రాదు. వేదులు అనేటివి ఎక్కువకు వస్తాయి, దాంతో ఎక్కువగా హాస్పిటల్కి వస్తారు. ఆ ఖర్చు ఒకటి, డబ్బా పాలు కొనేని ఖర్చు ఒకటి. 1000 రూపాయలు డబ్బాకు పెట్టే 1000 రూపాయలని ఆకుకూరలకి, ఆపిల్ పండ్లకి, జామకాయలకి, నిమ్మకాయలకి, పప్పు కూరలకి, మా కోడిగుడ్లకి, కోడిగుడ్లు, తెల్ల ఆల్బుమిన్, ప్రోటీను ఇలాంటివన్నీ కూడా కోడిగుడ్లు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మామూలు ఆవు పాలు అది బిడ్డకి పట్టించకూడదు, తల్లి తాగాలి. తల్లి ఈజ్ ద ఫ్యాక్టరీ, మిల్క్ ప్రొడక్ట్ చేసే ఫ్యాక్టరీ ఎవరంటే తల్లి రొమ్ము. ఆ రొమ్ముకి ఏం కావాలి, నువ్వు ఇవ్వాల్సిన ఫుడ్ అంతా వేయాలి. ఆ వేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక బలమైన పాలు వస్తాయి. ఆ బలమైన పాలు తాగితే 6 నెలల నుంచి 9 నెలల వరకు బిడ్డకి తల్లి పాలకు మించిన మందు లేదు, తల్లికి పాలకు మించిన ఆరోగ్యము లేదు. ఇంకోటి, బుడ్డి పాలు తాగిన బిడ్డ చబ్బీగా, ఒబిసిటీ పుట్టినప్పటి నుంచి వాడికి ఊబకాయం మొదలవుతుంది. తల్లి పాలు తాగిన బిడ్డ చక్కగా సన్నగా, మజిల్ ఎక్కువ ఉంటుంది, కొవ్వు తక్కువ ఉంటుంది. అదే బుడ్డి పాలు తాగిన బిడ్డకి బర్మా కోడిలాగా కొవ్వు ఎక్కువ ఉంటుంది, మజిల్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఒబిసిటీ చిన్నప్పటి నుంచి ఒబిసిటీ వస్తుంది. మోషను టైట్గా వస్తుంది, టైట్గా బిడ్డ ముక్కి ముక్కి కూర్చోవడం, అక్కడంతా కూడా మొలలు, చిన్నప్పటి నుంచే మొలలు, చిన్నప్పటి నుంచే రక్తం పడడం, మోషన్ పోయినప్పుడు, ఇవన్నీ చాలా హారిబుల్ పాయింట్స్. అవి మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటికీ ఒకటే ఒక సంజీవిని, తల్లిపాలు. తల్లిపాలు ఇస్తే ఆరోగ్యం అంతకు మించి ఏది లేదు, అదనే మనం తెలుసుకోవాలి. అందుకే మనం ఏమనుకుంటున్నామంటే, తల్లిపాలు ముద్దు, బుడ్డి పాలు వద్దు. తల్లిపాలు ముద్దు, బుడ్డి పాలు వద్దు.